ను భారీగా లాగేశారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పెన్షన్ ఫండ్ నుండి డెబ్బై ఐదు శాతం వరకు విత్డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో గత పది రోజుల్లో సబ్స్క్రైబర్లు రెండు వందల ఎనభై కోట్లు వెనక్కు తీసుకున్నారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వెల్లడించింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మేరకు ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల మంది చెందాదారులకు రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు కోట్లు చెల్లించామని ఈపీఎఫ్ఓ పేర్కొంది ఈ ఈపీఎఫ్ఓ వద్ద నమోదైన నాలుగు కోట్ల మంది ఉద్యోగులు మూడు నెలల కనీస వేతనం డిఏ లేదా ఈపీఎఫ్ మొత్తంలో డెబ్బై ఐదు శాతం ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించని అడ్వాన్స్ కింద పొందవచ్చునని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి ఇరవై ఆరున ప్రకటించిన సంగతి తెలిసిందే ఆర్థిక మంత్రి ప్రకటన నేపథ్యంలో అదే నెల ఇరవై ఎనిమిదిన ఈపీఎఫ్ఓ దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది సబ్స్క్రైబర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొనడంతో క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం ఈపీఎఫ్ఓ నూతన సాఫ్ట్వేర్తో ముందుకొచ్చింది ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల క్లెయిమ్లు వచ్చాయని వీటిని ప్రాసెస్ చేస్తున్నామని పూర్తి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న క్లెయిమ్స్ను డెబ్బై రెండు గంటల్లో పరిష్కరిస్తామని ఈపీఎఫ్ఓ ప్రకటనలో పేర్కొంది మరోవైపు కరోనా కట్టడికి లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో అటల్ పెన్షన్ యోజన చింతదారులకు సైతం ఉద్యోగుల వాటాలో పాక్షిక ఉపసంహరణకు అనుమతించాలని ప్రభుత్వం యోచిస్తుంది